తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1481 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,34,152 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారిన పడి 4 మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,319కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,451 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,14,917గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,916 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా 14,883 కేసులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది. మంగళవారం 40,081 టెస్టులు చేసినట్లు, ఇప్పటి వరకు రాష్ట్రంలో 41,55,597 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.56% మరియు రికవరీ రేటు 91.78% నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రంగారెడ్డిలో 111, ఖమ్మం 82, నల్గొండలో 82, భద్రాద్రిలో 79, కరీంనగర్లో 79, సూర్యాపేట 47, వరంగల్ అర్బన్ 45, సిద్దిపేట 40, జగిత్యాల్లో 38, కామారెడ్డిలో 38, మహబూబ్ నగర్లో 35 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.